స్టోరీలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. జగన్ కు బిగ్ రిలీఫ్, సుప్రీం నుంచి గుడ్ న్యూస్. జగన్ సీఎం అయినప్పటి నుంచి తీసుకున్న నిర్ణయాల విషయంలో, చేపడుతున్న పనుల విషయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పలుమార్లు కోర్టుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ విషయాలపై అప్పట్లో తీవ్ర చర్చ నడిచింది. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై కూడా కోర్టులో పిటిషన్లు వేయడం కూడా అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో కృషికొండ నిర్మాణాల విషయంలో కూడా లింగమనేని శివప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అవును, కృషికొండపై నిర్మాణాలు అక్రమమని సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు వ్యతిరేకంగా సుప్రీంలో లింగమనేని శివప్రసాద్ రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఇందులో భాగంగా విశాఖ ఋషికొండ నిర్మాణాల విషయంలో స్పష్టత ఇచ్చింది. ఋషికొండ నిర్మాణాలు చేపట్టవద్దంటూ ఆదేశాలు ఇవ్వాలని లింగమనేని వేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఇదే సమయంలో ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. అక్కడ సీఎం వెళ్లవద్దా, క్యాంపు కార్యాలయాలు నిర్మించుకోవద్దా అంటూ వ్యాఖ్యానించడంతో పాటు సుప్రీంకోర్టు అనేది రాజకీయాలకు వేదిక కాదు అని అంటూ చురకలు అంటించారని తెలుస్తోంది. వాస్తవానికి మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్ విశాఖ నుంచి పాలన అందించేందుకు సిద్దమవుతున్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. పలు కారణాలతోనో కేసులతోనో వాయిదాలు పడుతూనే ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఋషికొండపైన నిర్మాణాల విషయంలో రాజకీయంగా చర్చ జరుగుతోంది. అక్కడ కొండను ఆక్రమించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ విమర్శలపై అధికార పార్టీ నుంచి భారీ కౌంటర్లే పడ్డాయి. ఇందులో భాగంగా ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం ఆక్రమించడం ఏంటని వైసీపీ నేతలు కౌంటర్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఋషికొండ నిర్మాణాల విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ హైకోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ సమయంలో లింగమనేని శివప్రసాద్ సుప్రీంలో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా గ్రీన్ ట్రిబ్యునల్ హైకోర్టులో ఉన్న కేసులు పరిష్కారం అయ్యే వరకు ఋషికొండపై ఏ విధమైన నిర్మాణాలు ప్రారంభ కార్యక్రమాలు జరగకుండా తక్షణం ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో తాజాగా అత్యున్నత న్యాయస్థానంలో దీనిపై విచారణ జరిగింది. విచారణలో భాగంగా అసలు ఇందులో ప్రజా ప్రయోజనం ఏం ఉందని ప్రశ్నించింది. అనంతరం ఈ పిటిషన్ ను కొట్టివేసింది. మరోపక్క అటు డిసెంబర్ నుంచి విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభించేందుకు సీఎం జగన్ సిద్దమవుతున్నారు. దీంతో మంత్రులు తమ కార్యాలయాల ఏర్పాట్లు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో తాజాగా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇది జగన్ కు ఈ సమయంలో పెద్ద గుడ్ న్యూస్ అని అంటున్నారు పరిశీలకులు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.